బోయినపల్లి మండల తడగొండ గ్రామంలో ముస్లింలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వం తరపున కానుకలను అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందు ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతాలకు అతీతంగా పండుగలను బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. పెళ్లైన ఆడబిడ్డలకు షాదీ ముబారక్ ద్వారా 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఉచిత విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. అన్ని పండుగలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర పాకకొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సేస్ డైరెక్టర్ సుధాకర్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, స్థానిక సర్పంచ్ చిందం రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ హుసేన్, బీఆర్ఎస్ నాయకులు మేడుదుల మల్లేశం, నల్గొండ అనిల్ కుమార్ గౌడ్, ఎడపల్లి బాబు కార్యకర్తలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రంజాన్ పండుగ అధికారికంగా జరిపేటువంటి పరిస్థితి లేకుండే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింలకు చాలా పెద్దపీట వేసి మరి హోంశాఖ మంత్రి మరియు మహమూద్ అలీ కూడా అతిపెద్ద పదవిని ఇచ్చి వారిని గౌరవించుకున్నటువంటి మన యొక్క వారికి ఇచ్చినటువంటి గౌరవం, అంతేకాకుండా మైనారిటీ గురుకుల పాఠశాలలు ఇచ్చి మరి ఈ యొక్క ముస్లింలు ఏదో ఒక చిన్న పనులు చేసుకునే బ్రతికేటువంటి వాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి బ్రతికే వాళ్ళు కనుక వారి జీవితాల్లో వెలుగు నిండాలంటే గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి, మైనారిటీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి ఇవాళ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ముఖ్యమంత్రి. అంతేకాకుండా మరి విదేశీ విద్య కోసం మరి విదేశ విద్య చదువుకోవడం కోసం వెళ్ళేటువంటి విద్యార్థుల కోసం ఇవాళ 20 లక్షల రూపాయలను మరి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కలగూరి చంద్రశేఖర్ గారు. అదేవిధంగా ప్రత్యేకంగా మైనారిటీ వెల్ఫేర్ ఒక శాఖను ఏర్పాటు చేసి తద్వారా వారికి రుణాలను కానీ అదేవిధంగా అనేక రంగాలలో అభివృద్ధి చెందాలని వారి ముస్లింలకు పెద్దపీట వేసి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా తెలంగాణ అంటేనే మరి గంగా జమున తహజీబ్ ఇవాళనే కాదు, వెనకటి నుంచి తాతల నుంచి ముస్లిం మరియు హిందువులంతా కలిసి అన్నదమ్ములాగా కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. కనుక ఈ పండుగ అయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ అయినా, దసరా అయినా, బతుకమ్మ అయినా, అది క్రిస్మస్ అయినా కూడా పండుగ ఏదైనా ఆ యొక్క వాళ్లకు ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు, అదేవిధంగా విందులు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం మాత్రమే. కనుక అన్ని మతాల సారాంశం మరి అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ మత సామరస్యకు ప్రతీకగా ఇవాళ రంజాన్ పండుగ ఉంటుంది. కనుక ఈ యొక్క ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పర్వదినాన జరగబోయేటువంటి వారందరూ కూడా జరుపుకోబోయే వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.